ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మన వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ ద్వారా అందరికంటే ముందు మీకు వస్తాయి హిందూ మహాసముద్రంలో అతి చిన్న దేశం ఏదైనా ఉంది అంటే అది మాల్దీవ్స్ అనే చెప్పవచ్చు భారత్ శ్రీలంకకు అత్యంత సమీపంలోని ఈ దేశ అందాలను అసలు తిలకించడానికైతే అన్ని కాలాల్లో పర్యాటకులు ఎక్కువ వెళ్ళేది ఎక్కడికి అంటే ఈ మాల్దీవ్స్కే చుట్టూ నీలి రంగులో మెరిసిపోయే సముద్రం ఉంటుంది ఇంకా ఇసుక తిన్నెలు కానీ వెన్నెల రాత్రులు కానీ ఆహ్లాదకరమైన ప్రకృతి కానీ ఓ మనిషి తన జీవితాన్ని సరదాగా గడపడానికి ఇంతకంటే అందమైన ప్రాంతం అక్కడ మరొకటి ఉండదేమో అందుకే ఇటీవల కాలంలో మన పానిండే తరహాలో తారలు కూడా ఎక్కువ ఈ ప్రాంతాన్ని వెళ్తూ ఉంటారు లో కూడా ఎక్కువ పోస్ట్ అనేది పెడుతూ ఉంటారు ఇంకా సెలబ్రిటీలు అయితే ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్లు అయితే ఇంకా ఆ దేశానికి వెళ్ళి వాళ్ళు చేసే రచ్చ అంతా ఇంత కాదు అసలు ఈ మాల్దీవ్స్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో మాల్దీవులు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ పగడపు దెబ్బలు అయితే ఉంటాయి ఈ దేశంలో ఇరవై ఆరు పగడపు అటోల్స్ పన్నెండు వందల దీవులు ఉన్నాయని తెలుసా ఈ దేశ రాజధాని కూడా ఉంది మాలే అంటారు ఇదే అతిపెద్ద నగరం కాబట్టి ఎప్పుడు ఇక్కడ సందడిగా ఉంటుంది రంగుల రంగుల భవనాలు అయితే విపరీతంగా ఉంటాయి ఇంకా రద్దీగా ఉండే మార్కెట్లు చారిత్రకంగా ఉండే మసీదులు ఇక్కడ ఎక్కువ మంది పర్యాటకులు చూడడానికి వస్తూ ఉంటారు ఇది సముద్ర మట్టానికి కేవలం ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులోనే ఉండడం వల్ల వాతావరణ మార్పుల ప్రభావం ఈ దేశంపై చాలా అధికంగా ఉంటుంది ఇంకా పెరుగుతున్న సముద్రం నీటి మట్టం కారణంగా భవిష్యత్తులో ఇక్కడ కొన్ని దీవులు కూడా కనిపించకపోవచ్చు ఇక్కడ ఏకాంత ద్వీపాల్లో చాలా రిసార్ట్లు అయితే ఉన్నాయి అందుకే కొత్తగా పెళ్ళిన జంటలు అని కోసం సెలబ్రిటీలు ట్రావెలర్స్ ఇక్కడ ఎక్కువ క్యూ కొడతా ఉంటారు మాల్దీవ్స్కి మాల్దీవుల్లో ఇక్కడ వీళ్ళకు ఒక అధికార భాష కూడా ఉంది అదే దివేహి ఇది పొరుగునున్న శ్రీలంక భాష సింహాలకు కాస్త దగ్గరగా ఉంటుంది కానీ పర్యాటకులు రాక వల్ల ఇంగ్లీష్ మాట్లాడే స్థానికుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది మాల్దీవులు జనాభా దాదాపుగా ఇక్కడ ఆరు లక్షల వరకు ఉండవచ్చు ఇంకా భారత్ శ్రీలంక అరబ్ దేశాల సంస్కృతి అయితే సాంప్రదాయాలకు స్థానికులు ఇక్కడ ఎక్కువ అనుసరిస్తూ ఉంటారు ఇంకా సముద్ర జీవన వైవిధ్యానికి నెలవైన ఈ ప్రాంతంలో దాదాపుగా రెండు వేల రకాల చేపలు ఉంటాయి రెండు వందల జాతుల పగడపు దీవులను ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా మెరైన్ జీవశాస్త్రవేత్తలు అయితే డ్రైవర్స్ కావచ్చు సర్ఫర్లు అందుకే ఎక్కువగా ఈ దేశం అనేది వెళ్తూ ఉంటారు ప్రపంచంలో మొట్టమొదటిసారి నీటి అడుగును నిర్మించిన హోటల్ కూడా మాల్దీవ్స్ మాల్దీవ్స్లో రంగాలి ఐలాండ్ ఈ దేశంలోనే ఉంది పదహారు అడుగుల లోతులో రెండు అంతస్తులో నిర్మించిన ఈ హోటల్లో ఇక్కడ ఎక్కువ మంది బస చేసే అతిథులు కడలి అందాలు చూసి చాలా వరకు మైమర్చిపోతూ ఉంటారు ఇంకా మల్దీవుల గురించి సాంప్రదాయ వంటకాలను చేపలు ఇక్కడ కొబ్బరి బియ్యం పండ్లను ఎక్కువ వినియోగించి తయారు చేస్తూ ఉంటారు ఇంకా మాస్హుని గురుదియా హెదిక ప్రఖ్యాత రుచులు కూడా ఇక్కడ ఫేమస్ ఇంకా పర్యాటక దేశం కదా అని బహిరంగ ప్రదేశాల్లో ఆల్కహాల్ తాగేందుకు అనుమతిస్తారు అనుకుంటే ఇక్కడ మీరు పొరపాటు పడినట్టే రిసార్ట్లు పర్యాటకుల సంస్థలు మాత్రమే ఇక్కడ మద్యం అనేది సరఫరా ఉంటుంది ఈ చిన్న దేశం అక్షరశత కేవలం తొంభై ఎనిమిది శాతంగా ఉంటుంది దీన్ని బట్టి పాలకులు విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనం అర్థం చేసుకోవచ్చు మన ఇండియాలో అయితే క్రికెటర్ ధోని ఎంత ఫేమస్ మాల్దీవుల్లో ధోనీస్ అంత ఫేమస్ ధోనీస్ అంటే సంప్రదాయ పడవ చేపల వేట ఒక ద్వీపం నుంచి మరొక ద్వీపానికి పర్యాటకులు రాకపోకలు వీటిలోనే కొనసాగుతూ ఉంటాయి ప్రత్యేకంగా సందర్భాల్లో ఈ దేశ స్త్రీ పురుషులు దివేహి లిపాస్ వస్త్రాలను ధరిస్తారు అవి ఫైజీమా లుంగి ఆకారంలో ఉంటాయి ఇంకా ఈ దేశంలోని బోడు బేరు పేరుతో డ్రమ్స్ వాయిస్తూ ఎప్పుడు అక్కడ నృత్యం చేస్తూ పాటలు పాడుతూనే ఉంటారు ఇక్కడ ప్రజలైతే పడవలు నిర్మించడంలో చాలా తెలివైన వాళ్ళు అనేక తరాలుగా వారికి ధోని తరహాలో విభిన్న రకాల పడవలు వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు ఇంకా ఈ దీవుల్లో అయితే నీటి అడుగున గోలు చాలానే ఉన్నాయి అవి రంగురంగుల చేపలను చూస్తూ వాటిలో ఈత కొడితే డైవర్లు తమ జీవితంలో ఈ అనుభూతిని అయితే మర్చిపోలేరు ఇంకా ఇంకా మాల్దీవుల కరెన్సీ విషయానికి వస్తే రుఫియా అమెరికన్ డాలర్లు ఇతర విదేశీ కరెన్సీతో కూడా ఇక్కడ లావాదేవీలు కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా ఈ ప్రాంతంలో రైతులు అయితే సముద్రంలోని పాచిని సాగు చేస్తారు దాన్ని ఆహారంగానూ కూడా తీసుకుంటారు ఇంకా అందులో విటమిన్ ఏ కావచ్చు సి కావచ్చు ఈ కావచ్చు పుష్కలంగా ఉంటుందని వాళ్ళు నమ్ముతారు ఇంకా మాల్దీవుల్లో దొరికే కొబ్బరి బోండాన్ని కురుంబ అని కూడా అక్కడ పిలుస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇవి అక్కడ మాల్దీవుల్లో ఎక్కువగా దొరికేది కూడా ఈ కొబ్బురు బోండాలే ఎందుకంటే మాల్దీవ్స్కి వెళ్ళడానికి ప్రత్యేక రీజన్ ఏంటి అంటే ఇక్కడ చాలా వరకు ఫ్రీగా ఉంటుంది ఈ దేశంలో మనకు చాలా హ్యాపీగా ఉంటుంది హనుమోన్ వెళ్ళడానికి అని చెప్పి ఎక్కువ మంది తారలు కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు ఎక్కువ హీరోస్ కావచ్చు ప్రతి ఒక్కరికి వెళ్ళడానికి కూడా అదే రీజన్ ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఎక్కువ కి వెళ్తూ ఉంటారు